నాలుగైదు నియోజకవర్గాలు, చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలు అన్ని ఎస్సీ నియోజకవర్గాలు, బీసీలు ఎక్కువ ఉన్నారు, అదే మరి ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. అలాంటి ప్రాంతాన్ని పట్టుకుని కులాలు ప్రతిపాదన చేయడం ఏంటి? ఎవరన్నా చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఆడలేక మధ్యలో ఇది అన్నట్టు ఇష్టానుసారంగా అదే మాట్లాడు. లేదంటే నాకు ప్రయోజనాలు ఉన్నాయంట. ఏం ప్రయోజనాలు ఉన్నాయంటే నాకు అక్కడ ఏముంటుంది? మీకుంటుంది దొంగ లెక్కలు రాయడం, నేరాలు చేయడం, అడ్డంగా పట్టుబడడం, అది మీరు నిప్పులాగా బ్రతికాం కాబట్టి మాకు ఏం ఉండవు. ఇన్నేళ్ళు ఇది ఒక్క సెంటు నేను కొనలేదు. అక్కడ ఎందుకు కొనలేదు? నేను ఒకటే ఆలోచించాను, ముందు రైతులకు ఇచ్చిన తర్వాత అన్ని సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడా తీసుకొని ఇల్లు కడదాం అనుకున్నాను, రాజధాని ఏరియాలో కట్టాలనుకున్నాను, కట్టలేకపోయాను. ఇవన్నీ పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడడం ఏంటి? తప్పుడు ప్రచారం చేస్తారా మీరు? ఇది మంచి పద్ధతి కాదు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికం, వాస్తవాలు శాశ్వతం, నిజం నిప్పు లాంటిది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజేష్ గారు ఉన్నారండి. రాజేష్ గారు తమను అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. సార్, రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు తెలుగుదేశం పార్టీ మీద లేదంటే న్యాయస్థానాల మీదే ప్రజెంట్ నమ్మకం పెట్టుకున్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, వారు మీ వైపు ఆశగా చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపులో సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మీ దగ్గర ఎలాంటి బ్రహ్మాస్త్రం ఉంది? రైతులకు న్యాయం చేసే విధంగా ఏమైనా బ్రహ్మాస్త్రం ఏమైనా ప్రయోగించబోతున్నారా? బ్రహ్మాస్త్రం మీరు కూడా, నాది ఒక్కరే బాధ్యత కాదు. ఇదేదో వండర్ఫుల్ ఏదో మనకు ఒక అద్భుత దీపాలు లేకుంటే ఇంకోటో ఇలాంటి మంత్రాలు ఉండవు. న్యాయం ధర్మం ఒకటే, చట్టం ఒకటే. చట్ట ప్రకారం వీళ్ళు మార్చడానికి అవకాశం లేదు, ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం, ప్రజలకు అసౌకర్యం కల్పించే హక్కు వీళ్ళకి లేదు. అందుకే నేను ఒకటే చెప్పాను, మీకు లేని అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అతలాకుతలం చేయొద్దని చెప్తున్నా. నేను కూడా దీనిపైన సీరియస్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తా, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తా. ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ఇది నా బాధ్యత కింద నేను చేస్తున్నా. నేను చేయకపోయినా అడిగేవాళ్ళు లేరు, కానీ నా బాధ్యత ఇది ఈ రాష్ట్రం కోసం. మీ బాధ్యత ఏంటి? ప్రజల బాధ్యత ఏంటి? మీరు ఆలోచించండి. అందరూ ఆలోచించి అందరం సమిష్టిగా, అటు మీడియా కానీ, ప్రజలు కానీ, అదే మరి సోషల్ యాక్టివిస్టులు కానీ, మేధావులు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ, అందరూ ఆలోచిస్తే తప్ప దీనికి పరిష్కార మార్గం రాదు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చింది 5 ఏళ్లకు, శాశ్వతంగా కాదు. ఇప్పటికే 1.5 సంవత్సరం అయిపోయింది. ఇష్టానుసారంగా ఆయన చేసి వెళ్ళిపోతే నష్టపోయేది మనం, నష్టపోయేది సమాజం, జాతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, ఎక్కడికక్కడ అడగాల్సిన అవసరం ఉంది. ఎవరో వస్తారు చేస్తారు మా సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే ఎప్పుడు కాదు. ఈ సమస్యకు పరిష్కార మార్గం రాజకీయ చైతన్యమే, ప్రజా చైతన్యమే. మీరు వాస్తవాలు అర్థం చేసుకోవాలి. వాస్తవాలు అర్థం చేసుకొని మీరు దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ చైతన్యంతో ముందుకొచ్చే పరిస్థితి రావాలి. ఆ విషయమే నేను కోరుతున్నా, వస్తారని చెప్పి ఆశిస్తున్నా. నాకు ఇంకా నమ్మకం ఉంది, మనుషులకి మన పనులు మనకు ఉంటాయి. సమాజమే ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేకుంటే మనందరి భవిష్యత్తు ప్రశ్నార్థకమైనప్పుడు అందరి బాధ్యత కాపాడుకోవడం. ఇంకెవరు లేరండి? ఓకే విద్యేష్, మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను 3 రోజులు మళ్ళీ మండే ఈవినింగ్ మిగిలిన అన్ని విషయాలు, జరిగిన విషయాలన్నీ చెప్పడం, వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలన్నిటికీ సమాధానం కూడా వాస్తవాలు చెప్పడం, ఇవి చేసిన తర్వాత ఈ 3 రోజులు మీరు ఆలోచించండి. ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచించండి, 10 మంది కూర్చొని ఆలోచించండి, రచ్చబడ్డ మీద ఆలోచించండి, ఎక్కడన్నా కలిస్తే ఆలోచించండి, చర్చించండి. మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా సోషల్ మీడియాలో పెట్టండి, ప్రజా చైతన్యం తీసుకురండి. ఏదైతే తప్పును తప్పుగా ఖండించండి, మంచిని వాస్తవాన్ని మీరు గుర్తించి తద్వారా 10 మందికి తెలియజేసి, ఎవరైతే మారుమూలుండే ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందికి చెప్దాం, 10 మంది 100 మందికి చెప్దాం, రాష్ట్రం అంతా చైతన్యం తెద్దాం. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో
చీ కొట్టైనా సరే రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనుంది. దానికి ముందుకు రమ్మని మరొక్కసారి కోరుకుంటూ, నా బాధ్యత నేను చేస్తున్నా, మీ బాధ్యత మీ కర్తవ్యాన్ని మీరు కూడా నిర్వర్తించాల్సిందిగా మరొక్కసారి.